దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులకు నజరేయుడైన ఏసయ్య పరిశుద్ధ నామములో శుభములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ప్రత్యేక విధంగా ఉపదేశకుల గ్రంథం గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. మరి ఈ ఉపదేశకుల గ్రంథం గురించి తెలుసుకోబోయే ముందు మనం మరి సువిశేష పట్టణాన్ని చదువుకుందాం, ఒక పాటను పాడుకుంటూ ప్రార్థన చేద్దాం. దాని తర్వాత దేవుని స్వరముతోని దేవుని శక్తితోని వాక్యాన్ని ఆలకించుదాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏలిన వారు మీతో నుందురుగాక. పునీత మత్తయి గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. క్రీస్తువా, మీకు స్తుతి మహిమ కలుగునుగాక. 22:34 నుండి యేసు సద్దుకయ్యల నోరు మూయించినని పరిసయ్యులు విని వారు అచ్చటికి కూడా వచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆయన పరీక్షింపవలయునని బోధకుడా, ధర్మశాస్త్రమందు అత్యంత ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అడిగెను. అందుకు యేసు ప్రత్యుత్తరముగా, నీ దేవుడైన ప్రభువును నీవు పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ ప్రేమింపవలయును, ఇది ముఖ్యమైన మొదటి ఆజ్ఞ. నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగు వారిని ప్రేమింపవలయును అను రెండవ ఆజ్ఞ ఇటిదియే. మోషే ధర్మశాస్త్రము ప్రవక్తల ఉపదేశములన్నీ ఈ రెండు ఆజ్ఞలపైననే ఆధారపడి ఉన్నవి అని సమాధానమిచ్చెను. ఇది క్రీస్తు ప్రభు యొక్క శుభవార్త. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఒక పాటను పాడుకుంటూ ప్రార్థన చేద్దాం. యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. ఎన్ని కష్టాలు కలిగినను, నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని కష్టాలు కలిగినను, నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని నష్టాలు బాధిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి, ఎన్ని నష్టాలు బాధిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. నన్ను సాతాను వెంబడించినా, నన్ను శత్రువు ఎదురించినా, నన్ను సాతాను వెంబడించినా, నన్ను శత్రువు ఎదురించినా, పలు నిందలు నన్ను చుట్టినా ప్రియ ప్రభువే నా పరిహారి, పలు నిందలు నన్ను చుట్టినా ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా
ప్రియ ప్రభువే నా పరిహారి, ప్రియ ప్రభువే నా పరిహారి, ప్రియ ప్రభువే నా పరిహారి. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా పరిశుద్ధ తండ్రి, ఈ గడియలో దివ్యవాణి ద్వారా నీ స్వరాన్ని వినిపించాలని ఆశపడుతూ ఉన్నాం. నిజమే ప్రభువా, యిర్మీయా గ్రంథం 3:33 వాక్కు సెలవిస్తూ ఉంది, నీవు పిలుత్తువేని జవాబిస్తానంటున్నావు, నీవు ఎరుగని అనేక రహస్య కార్యములెల్లా వెల్లడిస్తానంటున్నావయ్యా. ప్రభువా, నిన్ను నీ ప్రజల తరపున పిలుస్తూ ఉన్నాను. ఆనాడు ఇజ్రాయేలు ప్రజల తరపున మోషే పిలువగా నీ జవాబిచ్చావు. ఈనాడు దివ్యవాణి వీక్షిస్తున్న ప్రజలందరి తరపున ప్రభువా పిలుస్తూ ఉన్నాను, పిలుస్తున్నాను ప్రభువా, పిలుస్తున్నాను ప్రభువా, అనే బిడ్డలు కరుణించ పిలుస్తున్నాను ప్రభువా. మేము ఎరుగని మహారహస్య కార్యములు మాకు కావాలి, మేము ఎరుగని మహారహస్య కార్యాలు మాకు కావాలి, మేము ఎరుగని మహారహస్య కార్యాలు మాకు కావాలని ఈ చిన్ని ప్రార్థనను మా నాథుడును మీ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి బ్రతి మహలుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, అందరు బాగున్నారా? పవిత్ర గ్రంథాన్ని చదువుతున్నారా? చదివిన ఆ దేవుని యొక్క వాక్యముతో ఏకీభవిస్తూ వాగ్దానం ప్రకారం ప్రార్థన చేయగలుగుతున్నారా? చదవండి, వాక్యం ప్రకారం ప్రార్థన చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి. ఈరోజు మనం ప్రత్యేక విధంగా ఉపదేశకుల గ్రంథం గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. ఈ ఉపదేశకుల గ్రంథంలో ప్రత్యేక విధంగా 12 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 12 అధ్యాయాల ద్వారా ఈ యొక్క సత్యాన్ని మనకు దేవుడు బోధించబోతున్నాడు. ఆ యొక్క సత్యము ఏమిటి అని అంటే, దేవాతి దేవుడు సొలొమోను ద్వారా తిరిగి తన ప్రజలకు ఉపదేశాన్ని అందించాలని చెప్పి ఆశపడుతూ ఉన్నాడు. నిజమే, దేవుని చేత మిక్కిలిగా ప్రేమించబడుతున్న బిడ్డలారా, ఈ ఉపదేశకుల గ్రంథాన్ని పూర్వమున ప్రత్యేక విధంగా పండుగల సమయంలో చదువుతూ ఉండేవారు. మరి ప్రత్యేక విధంగా మందస పెట్ట యొక్క పండుగ కొనియాడుతుండేవారు. ఆ మందస్సము పెట్ట పండుగ రోజు ప్రత్యేక విధంగా ఈ ఉపదేశకుల గ్రంథాన్ని వారు చదువుతూ ఉండేవారు. మరి ఈ ఉపదేశకుల గ్రంథము ద్వారా ప్రభు మనకు ఏమి బోధిస్తూ ఉన్నాడు అంటే, ప్రభు పట్ల విశ్వాసము కోల్పోకుండగా ఉండండి అని సెలవిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా మరి దేవునికి దూరమైన కార్యము మనం ఏమిది కూడా చేయొద్దు అని చెప్పి ప్రత్యేక విధంగా బోధిస్తూ ఉన్నాడు. దేవుని చేత మిక్కిలిగా ప్రేమించబడుతున్న బిడ్డలారా, మనం ఏ సందర్భంలో విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాం? మనం ఏదైనా కష్టం వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, సైతాను యొక్క తంత్రమును జీవితంలో ప్రభావితం చేస్తూ ఉన్న సమయంలో మనము దేవుడు లేడు, ఇక మన కార్యములు దేవుడు మనం విడిచిపెట్టాడు, ఇక మనకి ఏమీ కూడా జీవించలేమన్నటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తూ ఉంటాం? విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాం బిడ్డలారా. ఇటువంటి సమయములో దేవుడి పట్ల ఏ విధంగా ఆధారపడాలి? ఆధారపడిన సమయము దేవుడు తన ఉపదేశాన్ని మనకు ప్రసాదించి, తన జ్ఞానాన్ని ప్రసాదించి, తన శక్తిని ప్రసాదించి, తన కృపల చేత మనలందరినీ కూడా భద్రపరుచుకొని ఏ విధంగా అంతిమ దినమ దేవుడు కాపాడబోతున్నాడో మనకు దేవుడు బోధిస్తూ ఉన్నాడు బిడ్డలారా. ఈ ఉపదేశకుల గ్రంథం 1:2 చదువుకున్నట్లయితే ఉపదేశకుడు జీవిత రహస్యాన్ని ఒకటి బోధిస్తూ ఉన్నాడు బిడ్డలారా. ఆ జీవిత రహస్యం ఏమిటి అనంటే, జీవితం అంతయు కూడా వ్యర్థము అంటున్నాడు బిడ్డ. అంతయు వ్యర్థం, అంతా వ్యర్థం, 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 పదే 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 ఆ వ్యర్థము అనే మాట వాడుతూ ఉన్నాడు బిల్లరా. హల్లెలూయా,
హల్లెలూయా. ఎందుకు ఉపదేశకుడు మరి ఈ అంతయు కూడా వ్యర్థమని పలుకుతూ ఉన్నాడు అని అంటే, ఉపదేశకుల గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం చదువుకున్నట్లయితే, పాత తరము గతించిపోవును కొత్త తరము వచ్చును అంటున్నాడు బిడ్డలారా. నిజమే, అబ్రహాము చనిపోవడం, అబ్రహాము యొక్క వారసులు రావడం, అటు తర్వాత వారు చనిపోవడం, వారి వారసులు రావడం జరుగుతుంది. అదేవిధముగా మన జీవితాన్ని కూడా గమనించుకున్నట్లయితే, మన ముత్తాత చనిపోతూ ఉన్నారు, మన తాతలు వస్తున్నారు, తాతలు చనిపోతూ ఉన్నారు, తండ్రులు వస్తున్నారు, తండ్రులు చనిపోతూ ఉన్నారు, కుమారులు వస్తున్నారు, కుమారులు చనిపోతున్నారు, తర్వాత వారి తరం వారు వస్తుంది. కానీ ఒక జీవితం గడుస్తుంది, ఇంకొక జీవితంలోకి ప్రవేశిస్తున్నాం. ఈ జీవితం గడుస్తుంది ప్రవేశిస్తున్నాం, గడుస్తుంది ప్రవేశిస్తున్నాం, కానీ ఈ గడుపు జీవితంలో, ప్రవేశించు జీవితంలో ఎటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నామనేది ఒకసారి పరిశీలించుకోమంటున్నాడు. ఎందుకనంటే ఉపదేశకుల గ్రంథం 1వ అధ్యాయం 13-14 వచనాలు చదువుకున్నట్లయితే, దేవుడు కూడా మన జీవితాన్ని పరిశీలిస్తున్నాడు అనే సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు బిడ్డలారా. వాక్యం చదువుకున్నట్లయితే, ఉపదేశకుల గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనంలో, నేను లోకమున నరుల చేయు కార్యములెల్లా గమనించి తిని అంటున్నాడు బిడ్డరా. దేవుడు మన కార్యాలు మాత్రమే గమనించడం కాదు, మనము చేయు కార్యాల్ని మనమొక్కసారి గమనించుకోవడానికి ప్రయత్నం చేయాలి అంటున్నాడు బిడ్డరా. ఎందుకనంటే మరి అంతయు వ్యర్థమే, అంతయు నిరుపయోగమే అనే సత్యాన్ని ప్రభు ఉపదేశకుల గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనంలో పలుకుతున్నాడు బిడ్డలారా. ఎందుకు ఈ విధంగా ప్రభు పలుకుతున్నాడంటే, ఉపదేశకుల గ్రంథం 2వ అధ్యాయం 21, 22, 23 వచనాలు చదువుకున్నట్లయితే, నరుడు తాను విజ్ఞానముతో, తెలివితేటలతో, నేర్పుతో, కృషితో సాధించిన వాటినన్నిటినీ ఎట్టి శ్రమయు చేయని తన వారసునకు ఇవ్వవలసినదే కదా అంటున్నాడు బిడ్డలారా. హల్లెలూయా. ఇది సత్యమే. జీవితంలో అనేక రహస్యాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఒక తండ్రి తను ఎంతో శక్తితో, తెలివితో, కృపతో అన్నీ కూడా మరి ఏం చేస్తూ ఉన్నాడు, భూమిని కానీ, డబ్బును కానీ, బంగారమును కానీ, అంతస్తును కానీ అన్నీ సంపాదించుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు, చివరకు ఆ భూమిని కానీ, బంగారమును కానీ, డబ్బును కానీ వారసునికి ఇస్తూ ఉన్నాడు బిడ్డలారా. మరి చివరకు ఆ తండ్రి ఎటువంటి పరిస్థితిలో చనిపోతున్నాడు, అంతయు కూడా ఇక్కడనే వదిలిపెట్టి మరి చనిపోవడం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఆ చనిపోయిన ఆ తండ్రి ఆ డబ్బును తీసుకువెళ్ళడం లేదు, చనిపోయిన ఆ తండ్రి ఆ బంగారం తీసుకెళ్ళడం లేదు, చనిపోయిన ఆ తండ్రి ఆ వెండిని తీసుకెళ్ళడం లేదు. ఏది కూడా తీసుకువెళ్ళక వారి కుటుంబీకులకో ఎవరికో ఒకరికి వదిలిపెట్టి వెళ్ళవలసినదే అని చెప్పి ప్రభు గుర్తు చేస్తున్నాడు బిడ్డలారా. అందుకనే ప్రభు ఉపదేశకుడ గ్రంథం 2వ అధ్యాయం 21-22 వచనాల ద్వారా అంతయు వ్యర్థమే అని పలుకుతున్నాడు. హల్లెలూయా. ఉపదేశకుల గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో, పుట్టుకొక సమయము, గిట్టుకుటకొక సమయము. నిజమే, పుట్టడానికి ఒక సమయంలో పుట్టాం, చనిపోవడానికి ఒక సమయం వస్తుంది బిడ్డలారా. కానీ ప్రభువు వాక్కు చాలా స్పష్టం చేస్తుంది బిడ్డలారా, ఈ సమయంలో మనము పుట్టిన సమయం నుండి గిట్టిన సమయం వరకు ఏదో పాకులాడుతూ ఉంటాం, ఏదో సాధించాలనుకుంటాం. కానీ ఇటువంటి సమయాల్లో ప్రభువు ఒక సత్యాన్ని ప్రభు గుర్తు చేస్తున్నాడు. ఆ సత్యం ఏమిటి అనంటే, ఉపదేశకుల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం చదువుకున్నట్లయితే, కనుక ఆనందంగా బ్రతికి ఈ జీవితమును చక్కగా గడుపుట కంటే మనము చేయదగినది ఏమీ లేదు అని నేను గ్రహించి తిని అంటున్నాడు బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సత్యాన్ని దివ్యవాణి వీక్షిస్తున్న ప్రతి బిడ్డ తెలుసుకోవాలి. ప్రతి బిడ్డ తెలుసుకోవలసిన గొప్ప రహస్య ఉపదేశకుడి గ్రంథం ద్వారా దేవుడు బోధిస్తున్నాడు. ఏంటి ఆ రహస్యమేనంటే, మనం ఏ విధంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి బిడ్డలారా.
ఏ విధంగా ఆనందంగా ఉండాలి? ఎందుకు ఆనందంగా ఉండాలంటే ఈ జీవితము, ఇటువంటి ఆనందమైన జీవితము కంటే మనం చేయదనేది ఏమీ లేదు అంటున్నాడు బిడ్డలారా. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొని శక్తి దేవుడు మనకు ప్రసాదిస్తాడు, కనుక మనం ఆనందంగా ఉండాలి అని చెప్పి దేవుడు మనం కోరుకుంటూ ఉన్నాడు. ఇదే సత్యాన్ని మరి పౌలు భక్తుడు కూడా అంటూ ఉన్నాడు. ఫిలిప్పీలకు రాసిన లేక 2వ అధ్యాయం, మరి ముఖ్యంగా 13, 14, 15 ఈ విధంగా వచనాలు చదువుకుంటూ వెళ్తే, నేను నా జీవితంలో ఒక రహస్యాన్ని తెలుసుకున్నాను అంటున్నాడు. ఆ రహస్యం ఏమిటి అనంటే, నా జీవితంలో ఆనందంగా ఉండాలి అనే రహస్యాన్ని నేను తెలుసుకున్నాను. ఎప్పుడు ఆనందంగా ఉండాలి? ఆకలి గరినా ఉన్న ఆనందంగా ఉండాలి, మరి కడుపు నిండినను ఆనందంగా ఉండాలి, అన్ని ఉన్నను ఆనందంగా ఉండాలి, ఏమి లేనియను ఆనందంగా ఉండే రహస్యాన్ని నేను నేర్చుకున్నానంటున్నాడు. ఇదే సత్యాన్ని ప్రభువు ఉపదేశకుల గ్రంథంలో కూడా బోధిస్తూ ఉన్నాడు బిడ్డలారా. గిట్టిన సమయములో, పుట్టిన సమయములో, అన్ని ఉన్న సమయములో, అన్ని లేని సమయములో, ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనము ఏ విధంగా ఉండాలి? ఆనందంగా ఉండాలి అనే రహస్యాన్ని దేవుడు మనకు ఉపదేశకుల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో సెలవిస్తూ ఉన్నాడు. కనుక ఆనందంగా బ్రతికి ఈ జీవితమును చక్కగా గడుపుట కంటే మనము చేయదగినది ఏదియూ లేదు అని నేను గ్రహించి తిని అని సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా దేవుని చేత మిక్కిలిగా ప్రేమించబడుతున్న బిడ్డలారా, ఉపదేశకుల గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నట్లయితే, దేవాలయం వద్దకు వచ్చి దేవుడి మీద ఏ విధంగా ఆధారపడి జీవించాలో దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా మన జీవితంలో దేవాలయముకు వచ్చి దేవుడి దగ్గర మనం అనేక మొక్కులు చెల్లించుకోవాలని ఆశపడుతూ ఉంటాం. ఆ మొక్కులు ఏ మొక్క అయినా కావచ్చు బిడ్డలారా, కొబ్బరికాయ కొడదామనే మొక్కు కావచ్చు, ఏదైనా పవిత్ర స్థలమును మరి వెళ్ళాలనే మొక్కు కావచ్చు, ఉపవాసం అనే మొక్కు కావచ్చు, మరి పవిత్ర గ్రంథం చదవాలి అనే మొక్కు కావచ్చు, మరి ఆర్థిక సహాయం చేస్తామనే మొక్కు కావచ్చు, ఏ మొక్క అయినా కానీ దేవుని సన్నిధానంలో దేవునికి మాట ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం బిడ్డలారా. దేవుడు చాలా స్పష్టం చేస్తూ ఉన్నాడు. ఉపదేశకుల గ్రంథం 5వ అధ్యాయం 3, 4, 5 వచనాలు చదువుకున్నట్లయితే, నీవు మొక్కులు మొక్కుకొని దాన్ని తప్పకుండా తీర్చాలి అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. ఒకవేళ నీవు మొక్కులు మొక్కుకోకుండా బాగుండేది, కానీ నీవు మొక్కుకొని తీర్చకుండా ఉండిన ఎడల నీవు దేవునికి విరుద్ధమైన కార్యమును చేస్తున్నావని చెప్పి దేవుడు గుర్తు చేస్తున్నాడు బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక జీవితంలో ఏదైనా మొక్కు దేవుడు సన్నిధానంలో లేకపోతే దేవునికి మొక్కు మొక్కునేటప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. మొక్కుకోకున్నా పర్వాలేదు, కానీ మొక్కున్న తర్వాత తీర్చుకోవడానికి ప్రయత్నం చేయండి బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఈ యొక్క మొక్కును తీర్చే సమయంలో ఏదైనా బలహీనతల్లోనైతుండవచ్చు, సమయము ఆలస్యం చేస్తుండవచ్చు. ప్రతి బలహీనతను బట్టి, ప్రతి మొక్కును బట్టి, ప్రతి గడియను బట్టి మనం ఏం చేయాలి? ప్రభువుకి సమర్పించుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పి ప్రభు మనల్ని అందరినీ పిలుస్తున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఉపదేశకుల గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. విలువగల సుగంధ తైలము కంటే మంచి పేరు మిన్న, పుట్టిన రోజు కంటే గిట్టిన రోజు విలువైనది అని చెప్పి ప్రభు గుర్తు చేస్తున్నాడు బిడ్డలారా. నిజమే, సుగంధము తైలము కంటే మంచి పేరు మిన్న. నిజమే, సుగంధ తైలాలను ఈరోజు మనం అనేక చోట్ల వాడుతూ ఉంటాం. అది మన బాడీ స్ప్రేగా వాడుతూ ఉండవచ్చు, రూమ్ స్ప్రేగా వాడుతూ ఉండవచ్చు, అనేకంగా సుగంధ తైలాలు వాడుతూ ఉంటాం బిడ్డలారా. ఈ సుగంధ తైలము అది కొద్ది కాలం మాత్రమే ఉంటుంది, కానీ ఒకవేళని జీవితంలో మంచి పేరు సంపాదించుకున్నట్లయితే ఈ తరము మొదలుకొని శాశ్వతం వరకు కూడా ఉంటుంది బిడ్డలారా. ఆనాడు అబ్రహాము దేవునికి వాడిన ఆ సుగంధ తైలము మరి వాసన మరి మసుబారిపోయిందేమో, కానీ బిడ్డలారా మరి అబ్రహాము దేవుని పట్ల సంపాదించుకున్న మంచి పేరు ఇప్పటికీ మనం గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాం. హల్లెలూయా. మోషే సాధించిన గొప్ప కార్యం ఇప్పటికీ మనము గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాం బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా. అంతేకాకుండా ఉపదేశకుల గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. విజ్ఞాని మృత్యుపై మనసు నిల్చును అని చెప్పి ప్రభువాకు సెలవిస్తుంది బిడ్డలారా. మన మనసు దేనిపై నిలుపుకుంటున్నామనే సత్యాన్ని మనల్ని గ్రహించుకోమని దేవుడు మనకి గుర్తు చేస్తున్నాడు బిడ్డలారా. ఈ రోజుల్లో చాలామంది మానవులు ఒక మాట అంటూ ఉంటారు, ఫాదర్ గారండి ఈ జీవితంలో నేను ఇక జీవించాలా అని చెప్పి నిరుత్సాహం చెందుతూ ఉంటారు. వాక్యం చాలా స్పష్టం చేస్తుంది. ఉపదేశకుల గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం మీ అందరి కోసం చదువుతాను. కనుక నీవు యువకుడిగా ఉన్నప్పుడే ఈ జీవితం మీద నాకు ఆసక్తి లేదు అని అంటాం. నిజమే, చిన్నపిల్లల సమయంలో కానీ, యువతి యువకుల సమయంలో కానీ, వివాహమైన సమయంలో కానీ, వృద్ధాప్య సమయంలో కానీ, ఇక నా జీవితం అయిపోయింది, నా జీవితం మీద ఆసక్తే లేదంటూ ఉంటాం. ఎందుకు జీవితము మీద ఆసక్తి లేదంటూ ఉంటూ ఉన్నామంటే, మనము కోరిన కోరికలను బట్టి, మన ఆలోచనను బట్టి మనం వ్యర్థముగా జీవిస్తున్నాము కనుక అటువంటి ఆలోచన కలిగి ఇక ఎందుకు జీవించాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాం. బిడ్డలారా భంగపడుతూ ఉంటాం మన జీవితంలో. ఇటువంటి సమయంలో ప్రభు అంటున్నాడు, ప్రభు మీద ఆధారపడినట్లయితే, ప్రభు యొక్క కృప మీద ఆధారపడినట్లయితే మనము మన జీవితము పట్ల నిరుత్సాహము చెందకుండా, భంగపడకుండా మనము దేవుని యొక్క నూతన సృష్టిగా మారి, అది యువకుల సమయంలో కావచ్చు, వివాహ సమయంలో కావచ్చు, వృద్ధాప్య సమయంలో కావచ్చు, ప్రభు పట్ల జీవించాలి అని చెప్పి మనం ఎప్పుడు కూడా కాంక్షిస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చేత మిక్కిలిగా ప్రేమించబడుతున్న, దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, నిజంగా ప్రభు మీద ఆధారపడి జీవించడం మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే సమస్యల్లో, ఇబ్బందుల్లో, కష్టంలో, శోధనలో, బాధల్లో ఎప్పుడైతే ప్రభు మీద నమ్మకము కోల్పోకుండా, నిరుత్సాహం కాకుండా జీవిస్తామో, ప్రభు ఒక నూతన శక్తినిస్తాడు, నూతన ఆత్మనిస్తాడు, నూతన కృపనిస్తాడు. ఎప్పుడైతే అటువంటి గొప్ప అనుగ్రహాలకు మీరు కానీ నేను కానీ పాత్రులమవుతామో ఆనందంగా ఉండగలుగుతాం బిడ్డలారా. మళ్ళొక్కసారి మీ అందరి కోసం గుర్తు చేస్తున్నాను, ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 12వ వచనం మీ అందరి కోసం చదువుతాను. కలిమిలేమిలలో ఉండుట అనేమిటో నేను తెలుసుకుంటేని, నాకు ఆకలిగా ఉన్నను, లేక కడుపు నిండినను, లేక కొద్దిగా లభించినను, లేక ఎక్కువగా లభించినను, ఎల్లప్పుడూ ఎచ్చోటను సంతృప్తిగా ఉండుట అనే రహస్యాన్ని నేను తెలుసుకున్నానంటున్నాడు. ఒక రహస్యాన్ని మనం తెలుసుకుందాం. ఆ రహస్యం ఏమిటంటే, ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. నిజమే, నీ వెనక తరం ఉండవచ్చు, నీ ముందు తరం ఉండవచ్చు, ఆస్తి అంతస్తు ఏది కూడా నీ వెంట రాదు బిడ్డలారా. చివరకు నీవు చేసుకున్న భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, ఏది కూడా నీ వెంట రాదు బిడ్డలారా. కానీ ఉన్న క్షణమున, ఉన్న సమయములోను, లేని సమయములోను, కష్ట సమయములోను, ఇబ్బంది సమయములోను ప్రభు మీద ఆధారపడి ఆనందంగా ఉండడం నేర్చుకుందాం. జీవితంలో కష్టాలు ఎదురవుతున్న సమయంలో, ఇబ్బందులు ఎదురవుతున్న సమయంలో, శోధనలకు గురవుతున్న సమయంలో ఒక రహస్యాన్ని గుర్తుంచుకో, ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయి. నిజమే, క్రీస్తు ప్రభు శిలువ మరణ సమయంలో సైతము ఆనందంగా శిలువ మరణానికి మరి బలవుతున్నాడు బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుకి సమర్పించుకోవడంలో ఆనందంగా సమర్పించుకోగలుగుతున్నాడు. శిలువ బలి సమయంలో సైతము ఆ క్రీస్తు ప్రభు ఆనందంగా ఆ తండ్రికి సమర్పించుకున్నట్లుగా, నీ శ్రమలో సైతము ఆనందంగా ప్రభుకి సమర్పించుకుంటూ ప్రభుని స్తుతించగలగాలి. నిజమే, ఆనాడు దానియేలు మరి సింహపు బోనులో ఉన్న సమయంలో ఆనందంగా సింహపు బోనులోకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు. ఆ ఆనందంగా ఎప్పుడైతే సింహపు బోనులోకి వెళ్ళి ప్రభుకి మొరపెట్టి స్తుతించి ఆరాధించగలుగుతున్నాడు, విడుదల పొందగలుగుతున్నాడు బిడ్డలారా. అదేవిధంగా షడ్రేక్ మెషేక్ నబిద్నగు అగ్ని గుండంలో పడవేయబడినప్పుడు ఆనందంగా వెళ్ళగలుగుతున్నారు, ప్రభుని స్తుతించగలుగుతున్నారు, ప్రభుని మహిమగా పరపగలుగుతున్నారు బిడ్డలారా. అటువంటి మహిమా స్తుతి ఆరాధనలు ఆనందంగా ప్రభుని ఎప్పుడైతే ప్రార్థిస్తూ ఉన్నారో, ప్రభు యొక్క దీవెనకు వారు పాత్రులవుతున్నారు బిడ్డలారా. కానీ నీవు ఆనందంగా ఉండగలుగుతున్నావా? ఆనందంగా ఉండగలుగుతున్నావా?
ఆనందంగా ఉండాలంటే ప్రభు యొక్క కృప కావాలి. సులభం కాదు బిడ్డలారా, కష్ట సమయంలో సైతం ఆనందంగా ఉండడం సులభం కాదు. శ్రమల సమయంలో ఆనందంగా ఉండడం అంత సులభం కాదు. ప్రభుకి మొరపెట్టుకుందాం. పౌలు కనుగొన్న రహస్య ఆనందం, ఉపదేశకుల ద్వారా ప్రభు బోధిస్తున్న ఆనందం, జీవితం వ్యర్థం కాకుండా జీవితంలో ఆనందంగా ఉండే రహస్యాన్ని తెలుసుకుందాం. ఆనందంగా ఉండే ఒక గొప్ప కృపను దేవుడు మనందరికీ ఇవ్వాలి అని చెప్పి ప్రార్థన చేద్దాం. ప్రార్థించుదాము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. కృపాశక్తి సంపన్నుడా, నిరంతరం ఆనందంగా ఉండే ప్రభువా, ఆనందమునకు ఆధారమైన దేవా, కానీ నువ్వు ఒక సత్యాన్ని మాకు బయలుపరుస్తున్న ఉపదేశకుడు గ్రంథము ద్వారా ఆనందంగా ఉండండి అంటున్నావు. ఆనందంగా ఉండనట్లయితే అంతయు వ్యర్థం అంటున్నావు. ఆనందంగా ఉండినట్లయితే అంతయు కూడా ప్రభువు నీకు దయచేస్తాడంటున్నావు. దానియేలు సింహపు బోనులో సైతం ఆనందంగా ఉండగలిగాడు ప్రభువా. సెడ్రక్ మెషెక్ అభిద్నగు అగ్ని గుండంలో సైతం ఆనందంగా ఉండగలిగారు ప్రభువా. అబ్రహాము పిల్లలు లేని సమయములో ఆనందంగా ఉండగలిగారు ప్రభువా. మరియ తల్లి లూకా సువార్తలో మేము చదువుకుంటూ ఉన్నాం, మరియ తల్లి నిందావమానాలు గురి అయినను ఆనందంగా ఉండగలిగింది ప్రభువా. ఆనాడు దానియేలు ఆనందంగా ఉండినట్లు, షెడ్రక్ మెషెక్ ఆనందంగా ఉండినట్లు, మరియ తల్లి ఆనందంగా ఉండినట్లు, అబ్రహాము ఆనందంగా ఉండినట్లు, పౌలు భక్తుడు ఆనందంగా ఉండినట్లు ప్రభువా, క్రీస్తు ప్రభువు కూడా ఆనందంగా ఉండినట్లు ప్రభువా, దివ్యవాణి వీక్షిస్తున్న ప్రతి బిడ్డ ఆనందంగా ఉండే భాగ్యాన్ని, జీవితంలో ఆనందించే భాగ్యాన్ని, నిన్ను మహిమపరిచే భాగ్యాన్ని, నిన్ను ఘనపరిచే భాగ్యాన్ని దయచేయమని మానాథుడును మీ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి బ్రతిమాలుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఏలినవారు మీతో నుందురుగాక, ఏలినవారు మీతో నుందురుగాక, ఏలినవారు మీతో ఉందురుగాక, కష్ట సమయంలో మీతో ఉందురుగాక, వ్యాధి సమయంలో మీతో ఉందురుగాక, శోక సమయంలో మీతో ఉందురుగాక, కన్నీటి సమయములో ఏలినవారు మీతో ఉందురుగాక. సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ సదా మీరందరూ మనమందరం ఆనందంగా ఉండే భాగ్యాన్ని ప్రసాదించి ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.